हाय फ्रेंड्स, वेलकम बैक टू माय चैनल काकती एक्सप्रेस। ना पेर राकेश। ఈ రోజు వీడియోలో నేను మీకు ఒక డ్రోన్ అన్బాక్సింగ్ చేసి చూపెడతాను. ఆ డ్రోన్ ఏంటంటే డిజేఐ మినీ ఫ్లై 2. సో యాక్చువల్గా ఈ డ్రోన్ నాది కాదు, మా ఫ్రెండ్ కొంది, దాన్ని తను నాకు అన్బాక్స్ చేయమని పంపించింది. సో ఇప్పుడు అది అన్బాక్స్ చేద్దాం. యాక్చువల్గా మేము ఎల్లుండి ఫ్రైడే మారేడుమిల్లి రైడ్ వెళ్తున్నాం. సో ఈ డ్రోను అక్కడ యూజ్ చేసుకుందాం అనుకుంటున్నాం. యాక్చువల్లీ నేను ఇంతవరకు ఎప్పుడు డ్రోన్ ఫ్లై చేయలేదు, జస్ట్ ఈరోజు కొంచెం అన్బాక్స్ చేసి కొంచెం దాన్ని ఎక్స్ప్లోర్ చేస్తాను. ఒకవేళ వీలైతే రేపు మార్నింగ్ బయటకు వెళ్ళి దగ్గరలో ఒకసారి ఫ్లై చేసి చూస్తాను, వీలు కాకపోతే మామూలుగా రైడ్లోనే ఫ్లై చేస్తాను. ఇదే ప్యాక్ ఇప్పుడు అన్బాక్స్ చేద్దాం. యాక్చువల్గా ఈ ప్యాక్ అమెజాన్ నుంచి ఆర్డర్ చేశాం. సో అమెజాన్లో ఇది 79,999 రూపాయి తక్కువ 80,000 పడ్డది. సూపర్. యాక్చువల్గా ఇది ఓపెన్ చేసి చూద్దాం ఏమేమి ఉన్నాయి ఇందులో. సో షోల్డర్ బ్యాగ్ ఉంది. షోల్డర్ బ్యాగ్లో ఓకే 2 జిప్ బ్యాగ్ ఇది. సో ఈ బ్యాగ్ లోపల యాక్చువల్గా ఇది వాటర్ రెసిస్టెంట్ బ్యాగ్ అంట. యాక్చువల్గా ఫుల్ వాటర్ ప్రూఫ్ కాదు, ఎప్పుడైనా రెయిన్లో వెళ్ళినప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. యాక్చువల్ ఎయిర్క్రాఫ్ట్ అయితే ఇది చాలా లైట్ వెయిట్ ఉంది, 249 గ్రామ్స్ అని చెప్పి డిస్క్రిప్షన్లో ఉంది. మేబీ 249 గ్రామ్స్ అయితే లేదు, ఇది నాకు తెలిసి విత్ బ్యాటరీ ఉంటుంది. సో ఇది ఒక ఎయిర్క్రాఫ్ట్, దీనికి ఇంకేమొచ్చింది, ఈ బాక్స్లో ఏముంది చూడాలి. ఈ బాక్స్ ఇన్స్ట్రక్షన్ మాన్యువల్స్ ఉన్నాయి. ఇంకా ఇది రిమోట్ కంట్రోల్. ఛార్జింగ్ హబ్ ఎక్కడుంది? ఛార్జింగ్ అప్ ఇందులో ఉంది. సో ఇందులో 3 బ్యాటరీస్ వచ్చాయి, మేబీ ఇంకో బ్యాటరీ ఒకటే బ్యాటరీ దీంతోనే ఉంది. సో బ్యాటరీతో పాటు ఇది 250 గ్రామ్స్ ఉంటుందా, ఉండొచ్చు మేబీ. ఇది 3 బ్యాటరీలు మనము ఒకేసారి కాదు, 1 బై 1 ఛార్జ్ చేస్తుంది ఇది. యాక్చువల్గా ఇందులో టెక్నాలజీ ఏంటంటే, ఇప్పుడు ఒక దాంట్లో 30% బ్యాటరీ, ఒక దాంట్లో 50% బ్యాటరీ ఉంటే ఫస్ట్ 50% బ్యాటరీ ఛార్జ్ చేసి తర్వాత 30% బ్యాటరీ ఛార్జ్ అవుతుంది. బెటర్ యాక్చువల్గా, ఎందుకంటే ఫస్ట్ ఒకటి రెడీ అయిపోతుంది, తర్వాత ఇంకోటి రెడీ అవుతుంది. ఒక బ్యాటరీ వచ్చేసి 30 మినిట్స్ ఫ్లయింగ్ టైం చెప్పారు, అంటే మనకు 3 బ్యాటరీలు అంటే ఆల్మోస్ట్ 1.5 అవర్ మనం ఫ్లై చేయొచ్చు.
ఇందులో ఏముంది, ఒక ఛార్జింగ్ అడాప్టర్, ఓకే ఇది కనెక్షన్ వైర్స్ ఉన్నాయి. సో మనం ఏ డివైస్ వాడితే ఆ డివైస్ కోసం ఉంది. సో ఆండ్రాయిడ్ వైస్కు. సో ఇది మొబైల్ మౌంటింగ్ ఇది యాక్చువల్గా దీనికి బై డిఫాల్ట్ ఐఫోన్ కనెక్షన్ వస్తుంది అనుకుంటా, ఐఫోన్ కనెక్టివిటీ ఉంది. మీకు కావాలంటే డివైస్ని బట్టి చేంజ్ చేసుకోవచ్చు. ఇందులోపల జాయిస్టిక్ హ్యాండిల్స్ ఉన్నాయి. ఛార్జింగ్ వైరు ఇంకేమున్నా ఇంకేం కనిపించట్లేదు. ఈ బ్యాగ్లో ఇంకా వేరే ఉన్నట్టుంది పైన కవర్లో. ఓ ఈ ఎక్స్ట్రా ప్రొపెల్లర్స్ ఎక్స్ట్రా జాయిస్టిక్ నాబ్స్ త్రీ పేర్ ప్రొపెల్లర్స్ ఇచ్చారు ఎందుకో నాకు అర్థం కాలేదు. యాక్చువల్గా 4 ఇవ్వాలి, 3 కౌంట్కి ఏమర్థమో నాకైతే అర్థం కాలేదు. 4 ఇచ్చి ఉంటే ఒకవేళ బాగుండేదేమో. ఇంతే అండి, ఇందులో ప్యాక్లో ఇవి మాత్రమే ఉన్నాయి. మెయిన్ ఎయిర్క్రాఫ్ట్, బ్యాటరీస్, అడాప్టర్, కంట్రోలర్, ఛార్జింగ్ కేబుల్, ఎక్స్ట్రా ప్రొపెల్లర్స్, ఎక్స్ట్రా జాయిస్టిక్ నాట్స్. ఇదేంటో నాకు కూడా అర్థం కాలేదు. ఓ స్క్రూ డ్రైవర్. సో బై డిఫాల్ట్ అయితే అది ఐఫోన్ కనెక్టింగ్ ఉంది, కానీ నేను అది యూజ్ చేసేది ఆండ్రాయిడ్ డివైస్ కాబట్టి టైప్ సి కనెక్ట్ చేస్తున్నాను. ఇది పవర్ బటన్. ఇది యాక్చువల్గా నార్మల్ మోడ్, సినిమాటిక్ మోడ్, స్పోర్ట్స్ మోడ్, అది డిఫరెంట్ మోడ్లో ఫ్లై చేయడానికి అనుకుంటా. ఇది మాత్రం పాస్ బటన్, రిటర్న్ టు హోమ్ బటన్. రిటర్న్ టు హోమ్ బటన్ అంటే మనం ఒకసారి క్లిక్ చేస్తే డ్రోన్ ఎక్కడన్నా వచ్చేసి మళ్ళీ ఎక్కడి నుంచి అయితే టేక్ ఆఫ్ అయిందో అక్కడికి వచ్చి ల్యాండ్ అవుతుంది. ఇది నాకు తెలిసి గింబల్ కంట్రోల్ కోసం అనుకుంటా. ఇక్కడ టైప్ సి ఛార్జర్ ఉంది. యాక్చువల్గా ఈ వైరు ఇలా కాదు, ఇది ఇక్కడ ఒక చిన్న సింబల్ ఉంది. ఈ సింబల్ ఉన్న సైడ్ కంట్రోల్లో ఇది మొబైల్లో పెట్టాలి. మన మొబైల్ దీన్ని కనెక్ట్ చేసి చూద్దాం. సో నా పవర్ బటన్ వచ్చేసి అటు వెళ్ళిపోయింది. అది కొంచెం ఇలా పెట్టుకుందాం. సో పవర్ బటన్ కోసం, సో మనం ఫస్ట్ ప్లేస్టోర్లోకి వెళ్ళేసి డీజే పైలట్ అనే ఒక యాప్ ఇన్స్టాల్ చేసుకోవాలి. ఓపెన్ చేసి ఇన్స్ట్రక్షన్ ఫాలో అయితే కొంచెం సైన్అప్ చేసేసి కొంచెం ఈ పర్మిషన్స్ అవన్నీ ఇచ్చిన తర్వాత ఎయిర్ క్రాఫ్ట్ ఈజ్ నాట్ కనెక్టెడ్ ఉంది. ఫస్ట్ మనం ఇది కంట్రోల్ స్టార్ట్ చేయాలి. ఫస్ట్ ప్రెస్ చేసి తర్వాత వెంటనే ఇంకొకసారి హోల్డ్ చేయాలి. సో ఇందులో బ్యాటరీ పర్సెంట్ ఎంత ఉందో చెప్తుంది. ఇప్పుడు మనం ఎయిర్ క్రాఫ్ట్ ఓపెన్ చేద్దాం. సో ఇక్కడ ఒక చిన్న బటన్ ఉంది, ఇది ఓపెన్ చేసి. సో ఇది ప్రొపెల్లర్ గార్డ్ లాగా కూడా పనిచేస్తుంది. సో దీన్ని బ్యాటరీ కవర్ ఓపెన్ చేద్దాం. ఫస్ట్ దీన్ని ఓపెన్ చేద్దాం. ఇది
ఇది గింబల్ కవర్ కూడా ఓపెన్ చేసాం సో ఎన్ని కనెక్షన్స్ ఎందుకు పెట్టారు అర్థం కాలేదు మేబీ ఎవరైనా ట్యాపర్ చేయకుండా అనుకుంటా ఇది బ్యాటరీ కవర్ ఇందులో బ్యాటరీ ఆల్రెడీ ఉంది ఓకే యాక్చువల్గా బ్యాటరీ ఇందులో పెట్టేసేసి టక్కు సౌండ్ రావాలి అప్పుడు అది ఫిట్ అయినట్టు తర్వాత ఇది క్లిక్ చేయాలి సో నేను డిస్క్రిప్షన్లో చదివితే ఫస్ట్ ఇది ఆన్ చేయడానికి సేమ్ ఒక క్లిక్ చేసి కాసేపు హోల్డ్ చేయాలి ఎందుకు పవర్ ఆన్ కావట్లేదు ఒకసారి చెక్ చేద్దాం ఎందుకు ఆన్ కాలేదంటే ఇంతకుముందు బ్యాటరీలో పవర్ లేకుండే సో ఇప్పుడే నేను ఫుల్ మూడు బ్యాటరీలు ఫుల్ ఛార్జ్ చేశాను ఇప్పుడు బ్యాటరీ వేసి చెక్ చేద్దాం టాక్ ఓకే సేమ్ మళ్ళీ ఫస్ట్ క్లిక్ చేయడం తర్వాత హోల్డ్ చేయడం 2 సెకండ్స్ ఇప్పుడు ఆన్ అయింది గింబల్ ఆటో అడ్జస్ట్ అవుతుంది సో ఎయిర్ క్రాఫ్ట్ ఇక్కడ పెడదాం ఇప్పుడు ఇది ఆన్ చేద్దాం ఇంతకుముందు డీజే పైలట్ యాప్లో నేను కనెక్ట్ చేద్దామంటే కాలేదు సో ఆన్లైన్లో సెర్చ్ చేస్తే డీజేఐ ఫ్లై యాప్ దొరకట్లేదు సో డీజేఐ సైట్ నుంచి చూస్తే అది ఏపీకే డౌన్లోడ్ అయింది సో ఆ ఏపీకే లింక్ నేను డిస్క్రిప్షన్లో పెట్టాను మీకు కావాలంటే డౌన్లోడ్ చేసుకోండి సో యాప్ ఓపెన్ అయిన తర్వాత ఇంతకుముందు ఫర్మర్ అప్డేట్ వచ్చింది అది అప్డేట్ అయిపోయింది అది ఒక 10 మినిట్స్ టైం పట్టింది సో అప్డేట్ అవడం టైంలో ఒక 2-3 టైమ్స్ రీస్టార్ట్ అయింది ఎయిర్క్రాఫ్ట్ సో దాని తర్వాత ఇక్కడ యాక్టివేట్ అన్న బటన్ వచ్చింది అది కొట్టిన తర్వాత యాక్టివేట్ అయిపోయింది దాని తర్వాత ఇక్కడ గో ఫ్లై అన్న బటన్ వచ్చింది సో అది క్లిక్ చేస్తే డైరెక్ట్ కెమెరా మోడ్కి వెళ్ళిపోయింది సో ఈ కెమెరాలో చూడండి చేయబడుతుంది సో ఇప్పుడు ఇది టేక్ ఆఫ్కు రెడీ ఉంది సో టేక్ ఆఫ్ విత్ కాషన్ నో జీపీఎస్ అంది ఇక్కడ మనం ఇన్సైడ్ ఉన్నాం కాబట్టి మేబీ అది కరెక్ట్ చెప్పట్లేదు సో ఈ ఎయిర్క్రాఫ్ట్ ఆన్ చేయాలంటే ఈ 2 నాబ్స్ను కిందికి ఇలా ప్రెస్ చేయాలి చేస్తే ఆన్ అయింది చూడండి సో ఇప్పుడు ఈ నాబ్ను కొంచెం పైకంటే ఇది టేక్ ఆఫ్ అవుతుంది కానీ మనం ఇంటీరియర్లో ఉన్నాం కాబట్టి మనం టేక్ ఆఫ్ చేయలేము దీన్ని సో రేపు బయటికి వెళ్ళినప్పుడు చేస్తాను సో ఇది ఆఫ్ కావాలంటే దీన్ని కిందికి అంటే ఆఫ్ అయిపోతుంది అంతే అండి యాక్చువల్గా దీని గురించి నాకు తెలిసినంత వరకు తింతే సో అంతే ఫ్రెండ్స్ ఒకవేళ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మళ్ళీ వచ్చే వీడియోలో మళ్ళీ కలుద్దాం మన మారేడుమిల్లి రైడ్లో బాయ్ ఫ్రెండ్స్.